హాయ్, హలో అందరికీ నమస్తే. మీరు అమ్మా ప్రవీణ్. ఇప్పుడు మనం గులాబ్ జామ్ను ప్రిపేర్ చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు, నేను గులాబ్ జామ్ ప్యాకెట్ తెప్పించుకున్నాను, ఆశీర్వాద్ పక్కన పెట్టుకున్నాను. నేను దానికి కావాల్సింది షుగర్ అండి. నేను షుగర్ 1 కేజీ తీసుకున్నాను. మేము షుగర్ ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువైనా వేసుకుంటున్నాను. దానికి కావాల్సింది యాలకులు అండి. నేను యాలకులు 15-20 తీసుకున్నాను. ఇది మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి పాకం వచ్చేలాగా. ఇప్పుడు నేను గులాబ్ జామ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ముద్ద కలపాలండి. ఇది నేను ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు ఉండలు లేకుండా మెత్తగా ముద్దలా కలుపుకోవాలండి. దీన్ని నేను కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా ముద్ద కలుపుకున్నాను దగ్గరికి. నేను ఇప్పుడు దీన్ని మెత్తగా ముద్దగా కలుపుకున్నానండి. చపాతీ ముద్ద కలుపుకున్నట్టు కలుపుకోవాలి మెత్తగా ఉండలు లేకుండా. దీన్ని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ కింద చేసుకొని నేను పక్కన పెట్టుకుంటాను. ఈలోగా మనం పొయ్యి మీద పెనం పెట్టి, ఇదిగోండి నేను షుగర్ వేసాను. షుగర్ వేసి నాకు లేత పాకం వచ్చేదాకా నేను మరిగించుకుంటానండి. షుగర్ వేసి వాటర్ వేసి ఆల్రెడీ నేను పొయ్యి మీద పెట్టాను. నాకు గులాబ్ జామ్కి లేత పాకం వస్తే బాగుంటుందండి. బాగా తిక్కు పాకం వచ్చినా బాగోదు, దగ్గర గట్టిగా అయిపోద్ది, షుగర్ షుగర్ కింద ఉంటుంది. అందుకే లేత పాకం తీసుకొని దాంట్లో యాలకుల పొడి వేసుకొని ఈ గులాబ్ జామ్ అందులో వేసుకొని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ఇలా ఉండలకైనా చుట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని ఆయిల్ పెట్టుకొని స్టవ్ మీద డీప్ ఫ్రై చేసుకున్నాం. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకున్నామండి స్టవ్ మీద. ఇదిగోండి పంచదార పాకం బాగా మరిగిపోయిందండి, బాగా కరిగిపోయింది పాకం వచ్చింది బాగా. ఇప్పుడు దీంట్లోకి మనం యాలకుల పౌడర్ వేసుకుందామండి. ఈ ఫ్లేవర్ దీనికి పడుతుంది వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే. నేను వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాం. ఆయిల్ బాగా మరిగిందండి, వేడెక్కింది బాగా. ఇప్పుడు దీన్ని మీడియంలో పెట్టుకుందాం స్టవ్ని. ఇప్పుడు దీంట్లోకి ఉండలు ఇలా వేసుకొని బాగా లోన ఉడికేదాకా చిన్న మంట మీద వేగనివ్వాలండి. వేగిన తర్వాత చిన్న స్లోలో పెట్టుకోవాలండి. పెట్టుకొని బాగా లోన ఉడకాలి కాబట్టి బాగా వేగిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదిగోండి నేను చక్కగా వేగాయా, ఇలా రెడ్డిష్గా వస్తే బాగుంటాయండి. మన నానేటప్పటికి ఇలా నేను బౌల్ బౌల్లో వేసుకుంటున్నాను. ఇలా స్లోలో వేగడం వల్ల లోన బాగా ఉడికి మనకి పాకం బాగా పడుతుందండి. ఉండలుండ్ల కింద ఉండకుండా బాగా నీట్గా ఉంటుంది, మెత్తగా దూదిగా ఉంటుందండి. ఇలా స్లోలోనే వేపుకోవాలండి దగ్గరగా. ఇదిగోండి మొత్తం డీప్ ఫ్రై చేసుకున్నాం. చేసుకొని ముందు ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలాగా తీసుకొని ఇప్పుడు మనం ఇలా పంచదార పాకం పెట్టి మరిగించుకొని కట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు దాంట్లోకి ఈ బాల్స్ అన్నీ ఇలా వేసేయాలండి. వెంటనే వేడిగా తీసి స్టవ్ మీద వేసే కన్నా ఇలా పక్కన ముందుగా పెట్టుకుంటే ఆయిల్ అంతా కొంచెం తగ్గుతుందండి. అప్పుడు దీనికి వేసుకుంటే మనకు పంచదార పాకం అన్నది బాగా పడుతుందండి. దీనికి చూడండి ఎంత బాగా పట్టిందో, కలర్ఫుల్గా కనిపిస్తుందా చూడండి. ఇది ఇలాగా మొత్తం వీటికి పాకం బాగా పడుతుందండి ఈ బాల్స్ అన్నిటికి. నా గులాబ్ జామ్ వీడియో ఎలా ఉందండి రెసిపీ? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.